నమస్తే అండి. జనం కోసం జనసేన 228వ రోజు ఇక్కడ జగ్గంపేట మండలం గొల్లలగుంట గ్రామంలో ఇంటింటికి తిరుగుతా ఉన్నాం. ప్రతి ఇంటికి ధాన్యం మొక్కలు పంచుతూ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ దుర్గ గారు కుటుంబం అంతా కూడా చిన్న కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ వినాయకుడి బొమ్మలు తయారు చేస్తున్నారు, అన్ని రకాల బొమ్మలు కూడా తయారు చేస్తారు. ఇక్కడ మట్టితో తయారు చేస్తున్నారు. మరి వినాయక చవితి అనేటప్పటికీ మరి ప్లాస్టర్ పారిస్ తర్వాత ప్లాస్టిక్ ఈ రకమైన బొమ్మలతో తయారు చేయడం వల్ల మరి నీరు గాలి వాతావరణం కలుషితం అవుతున్న పరిస్థితుల్లో ఇక్కడ మట్టి విగ్రహాలు చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. మరి వీరు నలుగురు కుటుంబ సభ్యులంతా కలిపి వృత్తి చేస్తా ఉన్నారు. రోజుకి 100 విగ్రహాల వరకు మాత్రమే తయారవుతా ఉన్నాయి. మరి ఇంచుమించు 1 రూపాయలు అలాగ అవుతారట. అంటే ఇంచుమించు చాలా తక్కువ ఆదాయం ఉన్నా సరే ఈ మంచి పని చేయాలి, ఈ వృత్తిని వదులుకోకూడదని చెప్పేసి వీళ్ళు చేయడం అన్నది అందరూ కూడా అభినందించదగ్గ విషయం. మరి తప్పకుండా జనసేన పార్టీ గెలిచిన తర్వాత ఇటువంటి మరి చిన్న కుటీర పరిశ్రమలు చేసుకునే వాళ్ళందరికీ కూడా తోడ్పాటునిచ్చి మంచి హ్యాపీగా జీవించేలాగా జనసేన పార్టీ తరఫున అన్ని రకాలుగానూ ప్రోత్సాహం అందిస్తామని చెప్పి తెలియజేస్తాను. అభినందనలు తల్లి, చాలా చాలా సంతోషం. మీ అందరూ ఆశీస్సులు జనసేన.